हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु परिटंटलो। नेनु मी लक्ष्मीदेवी। ई रोज मनम जोन्न रोट्टे तयारु चेसुकोबोतुन्नामु। दानिकि मुंदुगा स्टवे पैन ओक गिन्ने पेट्टुकोनि अंदुलो नीळ्लु पोसुकोनि वेडि चेसुकुन्नानु। तर्वात अदि जोन्न पिंडिलो वेसानु। कोद्दि कोद्दिगा वेसुकोनि कलुपुकुंदाम। चूसारा ई विधंगा नेनु चूपिंचे विधंगा चूडंडि। अला कोद्दि कोद्दिगा कलुपुकोवालि गरिटतो। चेयि पेडिते चेयि कालुतुंदि, अंदुकने కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। ఇంకొద్దిగా నీళ్లు పోసుకుందాం। అలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి। ఒకేసారి నీళ్లు పోసుకొని కలుపుకుంటే మనకు పిండి సరిగ్గా లూజ్గా అయిపోతుంది। అలా అంత పిండిని ఒక పక్కకు అనుకుంటున్నాను। తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇంకాస్త నీళ్లు చిలకరించుకుంటూ చల్ల నీళ్లు ఇప్పుడు బాగా ముద్దలాగా కలుపుకోవాలి। పిండిలాగా, చపాతి పిండిలాగా కలుపుకోవాలి। చూసారా, కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుకోవాలి। మొత్తం కలుపు పెట్టుకుంటే నీళ్ళీలుగా అవుతుంది పిండి, జొన్న పిండి। ఇది చపాతి పిండిలాగా ఉండదు కదా। ఈ జొన్న పిండి మొత్తం ఒకేసారి తడుపు పెట్టుకోకూడదు, కొద్ది కొద్దిగా తడుపుకొని చూడండి। ఈ విధంగా మనం చేయి పెట్టి నొక్కితే అది చేతికి అంటుకోకూడదు, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది జొన్న రొట్టె। చూసారా, ఈ సైజులో తీసుకుంటున్నాను। మీకు ఇంకా ట్రై చేసేటప్పుడు కొద్ది కొద్ది ఇంకా చిన్న సైజులో తీసుకోండి, ఫస్ట్ టైం చేసేవాళ్ళు। చూసారా, ఆ విధంగా అనుకొని ఇప్పుడు పొడి పిండి వేసుకొని ఈ అంచులకు ఇలా ఇలా చేత్తో నొక్కుకుంటూ కొట్టుకోవాలి। అందరికీ ఫస్ట్ టైం ఏవి రావండి, చేస్తూ చేస్తూ ఉంటే అన్నీ వస్తాయి। ఫస్ట్ కొద్ది కొద్దిగా తీసుకొని ట్రై చేయండి, తప్పకుండా అందరికీ వస్తుంది। చూసారా, ఈ విధంగా కొట్టుకుంటూ కొట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి। మరి తడి ఎంత వస్తుంది కదా చేతికి, అప్పుడు పొడిపిండి రాసుకొని మళ్ళీ కొట్టుకోవాలి అంతే। మధ్య మధ్యలో పొడిపిండి చేతికి అంటించుకొని కొడుతూ కొడుతూ ఉండాలి। మధ్యలో ఒకసారి, లాస్ట్లో చివరిలో ఒకసారి కొడుతూ కొడుతూ ఉంటే అది వచ్చేస్తుంది। చూసారా, ఈ విధంగా ఇంకా అడ్జస్ట్ కొట్టుకోవాలి, మరి మధ్యలో అనుకోవాలి। ఇప్పుడు పెన్నం వేడైందని వేసేసుకుందాం। కింద జస్ట్ అలా అనుకొని వేసేసుకుంటే సరిపోతుంది। చెప్తున్నానుగా, ఫస్ట్ టైం ఎవరికీ రావని, చేస్తూ చేస్తూ నిదానంగా చేస్తే తప్పకుండా వస్తాయి జొన్న రొట్టె। తర్వాత మనకి ఇంత ఈజీనా జొన్న రొట్టె అనిపిస్తుంది। ఇప్పుడు నీళ్ళు చిలకరించుకుందాం కాస్త। మొత్తం ఇలా నేను చేత్తో అంటున్నాను, మీరు కావాలంటే బట్ట తీసుకుని అనుకోవచ్చు। నాకు బట్టతో అండం ఇష్టం ఉండదు, అందుకనే చేత్తోనే చల్లుకుంటున్నాను। చల్ల నీళ్ళన్నీ పూసేసుకుందాం। చూసారా, ఈ విధంగా మీకు బట్టతో అనుకోండి, కొత్తగా చేసేవాళ్ళు ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది। చూడండి, కింద బబుల్స్ లాగా వస్తున్నాయి చిన్న చిన్నగా। ఇప్పుడు కాలిని తీసేసుకుందాం, మళ్ళీ ఇటువైపు తిప్పుకుందాం। తిప్పేసుకున్నాక అంతే, తీసుకొని సైడ్లకు వాటికి బాగా కాల్చుకోవాలి అంతే। మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఇంతే।